श्री गणेशाय नमः, श्री गुरुदत्तात्रेय नमः। ఈ ఫిబ్రవరి మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। మక 1 2 3 4 పాదాలు, ఉభ 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహ రాశిలోకి వస్తాయి। ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ ఫిబ్రవరి మాసంలో చాలా దివ్యంగా ఉంది, అదృష్ట కాలమని చెప్పుకోవచ్చు। అన్ని విధాల బాగుంది, అన్ని రంగాల వారికి బాగుంది। ముఖ్యంగా భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటది, ప్రేమ అనురాగాలు ఉంటాయి। గతంలో కాస్త చిన్న చిన్న తగాదాలు వచ్చినా ఈ మాసంలో మీకు మీరు ఒక అవగాహన వచ్చి కలుసుకుంటారు, అన్యోన్యత బాగుంటది। ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు ఈ మాసంలో లభిస్తాయి। తరువాత నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు, అలాగే ధన ఆదాయం బాగుంది। గతంలో కాస్త రుణాలు చేసే పరిస్థితి ఏర్పడింది, కానీ ఈ మాసంలో మీరు ధన ఆదాయం బాగుంటది కాబట్టి, అలాగే మీకు రావాల్సిన బాకీలు కూడా వస్తాయి కాబట్టి రుణాలు తీరుస్తారు। అలాగే ఈ మాసంలో మీరు మీ ఇంటికి కావాల్సిన సామాగ్రి కొనుక్కోవడం, అలాగే విలాస వస్తువులు కొనుక్కోవడం, విలువైన వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది। అలాగే ఈ మాసంలో మీకు వాహన యోగం కనిపిస్తుంది, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం కానీ లేదా కొత్త వాహనం కొనుక్కోవడం కానీ జరుగుతుంది। వస్త్ర ప్రాప్తి, అలాగే మీరు ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, దానివల్ల లాభాలే పొందుతారు। పాత స్నేహితులు కలుస్తారు, పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తారు, వాళ్ళ వల్ల మీకు ఉపయోగాలే జరుగుతాయి తప్ప నిరుపయోగాలు జరగవు। ఇక భూ గృహ సంబంధ లావాదేవీలు ఏదైతే ఉందో అవి పూర్తవుతాయి, స్పెక్యులేషన్ లాభిస్తారు। ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా దివ్యంగా ఉంది, మీరు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే తీర్థయాత్రలు చేస్తారు, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, అలాగే విందు వినోదంలో పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు, కొంతమందికి అయితే మీ ఇళ్లలోనే శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। అలాగే ఈ రాశిలో ఉద్యోగ స్థానంలో ఉన్నవారికి గృహ మార్పు కనిపిస్తుంది, అంటే స్థాన చలనం, వృత్తిరీత్యా స్థాన సంబంధం కనిపిస్తుంది, అది మంచిగానే ఉంటుంది। అలాగే మీకు కోర్టు వ్యవహారాలు ఉంటే అవి జయం కలుగుతుంది, అలాగే ఆస్తి వ్యవహారాలు ఉంటే అవి కూడా ఒక కొలుక్కు వస్తాయి। అయితే కొంతమంది ఇందులో బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే మీ పనులన్నీ సక్రమంగా ముందుకెళ్తాయి। ఈ మాసంలో మీరు ఎంతటి వారినైనా సరే వశం చేసుకునే సమర్థత మీకుంది, ఎంత చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది చాలా చాకచక్యంతో ఆలోచించి ఆ విషయాన్ని పూర్తి చేస్తారు, ఆలోచన శక్తి బాగుంటుంది। ఈ మాసంలో మీకు మంచి ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే గత 4 నెలలుగా మీరు కొన్ని విషయాల్లో బాధపడ్డారు, కానీ ఈ మాసం మీకు ఏ ప్రయత్నం చేసినా అందులో విజయం మీదే, మంచి మనసుతో చేసే ప్రతి పని కూడా విజయాన్ని ఇస్తుంది, మీకు విజయం చేకూరుతుంది। ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది, ప్రయత్నాలు చేసుకోవాలి, అవకాశం వచ్చింది। మీకు గ్రహాలు అనుకూలత ఈ మాసంలో బాగుంది, అందువల్లనే గట్టి ప్రయత్నాలు చేసుకోండమ్మా, మీరు సక్సెస్ అవుతారు। అయితే ఇందులో జనరల్గా ఈ రాశి వారికి ఈ మాసంలో బాగుంది అందరికీ, కానీ కొంతమంది బాగోలేని వారు అనగా ఈ రాశిలో ఆరోగ్యం బాగోలేని వారు కొంతమంది ఉన్నారు, అలాంటి వారు ఏం చేస్తారంటే
శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి రవిగ్రహానికి పూజ చేయించుకోండి. రవిగ్రహానికి పూజ చేయించుకోండి. ఆదివారం రోజున పూజ చేయించుకుని అక్కడ అయ్యగారికి దానం చేయండి. ఏమిటాయి అంటే కిలోపావు గోధుమలు, ఒక ఎర్రటి వస్త్రం, ఒక చిన్న రాగి ప్లేట్ కానీ రాగి గ్లాసు కానీ, ఎర్రటి పుష్పాలు, రెండు ఎరుపు దానిమ్మ పళ్ళు, ఇవి అయ్యగారికి దానం చేయండి. ఆ తర్వాత శివాలయంలో అభిషేకం చేయించుకోండి. తర్వాత అక్కడున్న భక్తులకు ఏదైనా స్వీట్ పదార్థం పంచండి. గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచండి. ఆదివారం రోజున ఎర్ర గోధుమ రవ్వ ప్రసాదం నివేదన చేసి భక్తులకు పంచండి. ఇక బయట పేదలకి బ్రెడ్ అంటే రొట్టెలు కానీ, బిస్కెట్లు కానీ, అరటిపండు కానీ ఇలాగా బయట భక్తులకు పంచండి. అలాగే మీరు గోశాల కానీ గోవులు కానీ ఉంటే గోవుకి బ్రెడ్ తినిపించండి, లేదా చపాతీలు పెట్టండి, అరటిపండు పెట్టండి, కాస్త గోధుమ నానబెట్టి పెట్టండి, గోధుమను బెల్లం కలిపి పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడతారు. అలాగే మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్య అస్తకం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశిలో వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ఈ ఫిబ్రవరి మాసంలో ఒక సోమవారం రోజున శివాలయంలో శివపార్వతుల కళ్యాణం చేయించుకోండి. ఇది మాఘమాసం కాబట్టి శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటే తప్పకుండా మీకు వివాహ నిత్యం అవుతుంది. అంటే కళ్యాణ దోషాలు పోయి చక్కగా శుభకార్యం అవుతుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేయించుకోండి. ఇక ఈ రాశిలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ఉద్యోగంలో ఉండి ఏదో చిన్న చిన్న సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం రోజున విష్ణుమూర్తి ఆలయంలో 18 ప్రదక్షిణలు చేయండి. విష్ణాలయంలో 18 ప్రదక్షిణలు చేయండి. ఓం నమో నారాయణాయ అనుకుంటూ చేసిన తర్వాత స్వామివారికి తులసి మాల సమర్పించండి, లేదా తులసి దళాలు సమర్పించండి. అక్కడ అయిన తర్వాత కూర్చుని ప్రశాంతంగా గోవిందనామాలు చదువుకోండి. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద అని ఉంటాయి, ఆ నామాలు చదువుకొని ప్రశాంతంగా. ఇది మీరు ఆ మాసంలో అంటే ఈ ఫిబ్రవరి మాసంలో ఆదివారం చేసుకోండి. దీనివల్ల మీకు ఉద్యోగ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, లేదా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. ఇక వ్యాపారం సరిగ్గా లేనివారు మీరు ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. మీ దగ్గర ఉన్న దేవాలయంలో ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. మీకు వ్యాపారం సక్రమంగా జరుగుతుంది. ఇక ఈ రాశిలో ఉన్నవారందరూ కూడా ఈ మాసంలో అభిషేకం చేయించుకోండి. శివాలయంలో చక్కగా అభిషేకం చేయించుకోండి. ఇది మాఘమాసం కాబట్టి అభిషేకం చేయించుకోండి, శివదర్శనం చేసుకోండి. ముఖ్యంగా సాయంత్రం వేళలో శివదర్శనం చేసుకోవటం, అక్కడ స్వామివారి సన్నిధిలో దీపం పెట్టడం, ఆవిరి దీపం పెట్టండి, కూర్చోండి, చక్కగా బిల్వాష్టకం చదువుకోండి, చంద్రశేఖరాష్టకం చదువుకోండి, శివాష్టోత్రం చేసుకోండి, లేదంటే శివనామస్మరణ చేసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు హరింపబడతాయి చక్కగా. స్వామివారి యొక్క కరుణాకరుణ విషయం ఉంటాయమ్మా. అందువల్ల మీ అందరూ కూడా నేను చెప్పిన ఈ విధివిధానం పాటించండి. మీకు ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వేదన సుఖనం అవుతూ శుభం అవుతూ స్వస్తి.